ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని చీరాల మోటార్ వాహన తనిఖీ అధికారి కృష్ణారావు 1వ పట్టణ సిఐ మధుబాబు పేర్కొన్నారు. 30వ జాతీయ రహదారి వారోత్సవాల్లో భాగంగా చీరాల దండుపాటు వద్ద లారీ డ్రైవర్ క్లీనర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికై ప్రభుత్వం, పోలీసులు అనేక రకాల అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. బండి నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలన్నారు. హెల్మెట్ ధరించడం వల్ల మన ప్రాణాలను మనం కాపాడుకున్న వారవుతామని అన్నారు. కార్యక్రమంలో బోయిన శ్రీనివాసరావు, లారీ ఓనర్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. తిరుపతి నుంచి వస్తున్నారు, 17 మంది ఉన్నారు. ఆ డ్రైవర్కి రెస్ట్ అనేది లేకపోవడం వల్ల జరిగింది యాక్సిడెంట్. దానికి ఒక జస్ట్ మన ఆ గోడౌన్ మన దూరంలో డైవర్షన్ ఉంది, రోడ్ చేస్తూ డైవర్షన్ ఇచ్చారు. ఆ డైవర్షన్లో వచ్చాడు, చక్కగా మళ్ళీ రోడ్ ఎక్కాడు. అప్పుడే కొంత ఈ కొత్త రోడ్డు ఫామ్ అయి ఉంది. ఆ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ నిద్ర మంతులో కానీ లేకపోతే అతనికి తెలియక యాక్సిలేటర్ పక్కన వల్ల స్పీడ్ పెంచ్ చేసుకున్నాడు. ఆ డివైడర్కి ఒకసారి స్ట్రైట్గా డైరెక్ట్గా ఆశ్రయించాడు. ఆ లారీ అతను స్లోగా వస్తున్నాడు, డైరెక్ట్గా సుమారు కొట్టేశాడు. సుమారులో ఉన్న 17 మంది చచ్చిపోయారు. ఆ 17 మంది చచ్చిపోతే అప్పుడు అసలు వాళ్ళ ఏమూరిది బండి అడ్రస్ కానీ ఆ కాగితాలు ఏం మాకు ఎవరు చెప్పలే. ఏమూరిది అని కనపడాక ఒక పూట తన్నుకున్నాం. ఇచ్చారు అది అది బాగా చేసేవి దగ్గర దగ్గర 80-90 వేలు ఏదో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నా అంత పాడైపోయింది కారు. రెండోది అవతల దెబ్బతగిన వాడికి సరి అయితే మరి అతను కూడా ఒక 50,000 రూపాయలు ఇచ్చాను. ఎందుకంటే చిన్న కుటుంబాలు ఆర్థికంగా బాగా చిన్నగా ఉంటాయి కాబట్టి బతకడానికి అవకాశం ఉండదు వాళ్ళు కానీ కుటుంబ సభ్యులు కానీ ఇంకో 70,000 కూడా ఇచ్చాను. అట్లా కనపడిన ఖర్చు అయిపోయింది. ఒక చిన్న ప్రమాదం మా డ్రైవర్ కొద్దిగా నేను చెప్పాను కూడా నిదానంగా పోని కరెక్ట్గా 4 కిలోమీటర్ల అవతల అన్న నిదానంగా పోని రోడ్డు బాగా వర్షంగా ఉంది అన్నాను. ఎక్స్పెక్ట్ చేయలేదు అది జరిగిపోయింది. స్పీడ్ కొద్దిగా స్పీడే ప్రమాదానికి కారణం అది. సరే లక్కీ లేదా బయటపడ్డాం కాబట్టి మీకు ఈరోజు ఇది చెప్పడానికి అవకాశం వచ్చింది. లేకపోతే నాది కూడా మూసేసిన పరిస్థితి అంతేనా?